అభంసవంతలేని ఓ పదేళ్ల బాలుడు రజాకార్ను అత్యంత కిరాతకంగా హత్య చేసి సూట్ కేసులో పెట్టి ముళ్లపొదల్లో పడేసిన అత్యంత విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ నెల 29న 3 గంటల నుంచి బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఛేదించడానికి పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలతో పాటు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం నిన్న రాత్రి సుమారు 2 గంటల సమయంలో పట్టణ కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ముందు ఉన్న ముళ్లపొదల్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదకర సంఘటనను ఉద్దేశించి స్థానికులు పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ ఘాతకానికి ఒడిగట్టిన వారు ఎవరైనా సరే అత్యంత కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఎన్కౌంటర్ లేదా ఉరిశిక్షను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఒక పగడికే అందరు దాల్ బాబు మీడియా మిత్రులకు నమస్కారం. శనివారం దినం 3 గంటలకు దాదాపు రజాఖాన్ అనే ఇప్పుడంగా అబ్బాయి, వాళ్ళ తండ్రి పేరు అఫ్రోస్థాన్ మిస్ కావడం జరిగింది. అంటే మిస్ అని మేమనుకున్నాం, దాని తర్వాత అబ్బాయికి ముక్కడం జరిగింది. ముక్కిన తర్వాత అబ్బాయి అడ్రస్ తెలియకపోతే పోలీస్ వాళ్ళని కాంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఆదివారం రాత్రి 12:30 మధ్యలో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఆ అబ్బాయి మృతదేహాన్ని కనుక్కోవడం జరిగింది. అంటే మీ ద్వారా మేము ఒకటే కోరుకునేది, మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసినాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుని వాళ్ళు ఇచ్చేయాలి. రెండోది, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా దీనికి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటన అనేది మానవత్వ రూపంగా మనం చూస్తే ఇది చాలా బాధాకరమైన సంఘటన. కావున ఆ నేరస్తులు ఎవరున్నారో వాళ్లకు ఉరిశిక్ష పడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఇచ్చేసి ఆ విధంగా వీళ్ళు వాళ్ళకి ఉరిశిక్ష పడాలని మా అందరు కోరిక. కావున దీన్ని అందరు కూడా మనం మీ ద్వారా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళు ఆ నేరస్తులు ఒక 25 లక్షలు డిమాండ్ చేద్దామని ఆ అబ్బాయిని కిడ్నాప్ చేయడం జరిగింది అని సార్ వాళ్ళు, ఇంకా అఫీషియల్గా సార్ వాళ్ళు చెప్తారేమో కానీ ఆ విధంగా కిడ్నాప్ చేసి ఆ అబ్బాయిని ఆ నేరస్తుడు చంపడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. కావున దీన్ని మేము అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. మొన్న శనివారం రోజు ఒక బాలుని కిడ్నాప్ చేసినారని చెప్పి వార్తలు రావడంతో ఎంబడి కుటుంబ సభ్యులు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అదే క్రమంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ నిన్న సడన్గా ఒక వ్యక్తిని ఫోన్ చేసి ఇట్లా మర్డర్ అయింది, చంపేషన్ అని చెప్పి తెలవడం జరిగింది. ఎంబడి పోలీస్ వాళ్ళు కూడా 24 గంటల లోపలనే ఈ విషయాన్ని ఛేదించి బాలుని బతికించలేకపోయినా వాళ్ళ కుటుంబానికి క్షోభం ఇచ్చకుండా ఆ బాలు యొక్క శవాన్ని తీసుకొచ్చి ఇవ్వడము చాలా సంతోషమే. అయినా తను ఇటువంటి చేసినటువంటి మీస వ్యక్తులను మాత్రము ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి తక్షణమే ఉరిశిక్ష పడేలా అన్ని పార్టీలకు వ్యక్తంగా, కులాగతంగా, మతాలగతంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా కూడా ఏంటంటే సార్ మీరు కూడా ఖచ్చితంగా కొడంగల్ మొత్తంలో కూడా
సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇది ఇంకా కొన్ని గంటల ముందే మనకు ఈ రిపోర్ట్ తెలిసేది. కానీ దయచేసి మా సహకారం అందరూ సహకారం చేస్తాము. ఖచ్చితంగా ఊరిలో లద్దిప్పుల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి ఇటువంటి నీచులను మాత్రము సమాజంలో అందరము బైకాట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటలకు రజాఖాన్ అనే బాలుని కిడ్నాప్ అంటానని చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా చిన్న పిల్లవాడని చూడకుండా ఇట్లా ఈ దారుణానికి పాల్పడిన ఈ దుండగులను వెంటనే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలంటానని, ఇట్లాంటి వాళ్ళను సమాజంలో ఉండే అర్హత లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళను కులాలకు అతీతంగా ఉండే మా ఊళ్ళో ఇట్లాంటి పాల్పడిన ఈ దుండగులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలంటానని మేము కోడంగల్ అంబేద్కర్ యువజన సంఘం తరపు నుండి మరి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్లకు వెంటనే మరి ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నిన్న జరిగిన గురించి మర్డర్ గురించి చెప్పండి. నేను ఇక్కడ లేకూడదు సార్, మాకు పల్లె యాపల్లె పల్లె ఉంటే కూడా ఏం కాదు. అయితే మీరు చూడండి, చూడండి మీ ఆలోచన ఏముంది? చిన్న పిల్లల్ని ఎట్లా చంపండి, ఇప్పుడు ఏం చేయాలి వానికి? ఏం చేయాలి మా వాళ్ళు లేదు, గతం చేయాలి, గతం చేయాలి. మళ్ళీ ఇక్కడ రేపు ఇంకోటి జరుగుతుంది. అవును, పిల్లలు బాధపడి ఆడుకుంటే మళ్ళీ గట్టి చేస్తే ఏమి తొలుతుంది సార్, ఇప్పుడు ఎప్పుడు ఇల్లే మేము. అవును, ఇంత ఉమ్మరైంది మాట, ఇంత మంచిగా ఉండే కొడంగల్లో ఎట్లా అయిందని ఇప్పుడు ఇల్లే ఈసారి మొదటిసారి